దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమునిచ్చెదను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టకాలమందు శ్రమకు తట్టుకోలేక మనమాయన సహాయము కొరకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరమునిచ్చి మన శ్రమలు మనకు తోడుగా నిలిచి వాటన్నిటి నుంచి మనలను విడిపించి మనము గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తారు. మనము దీనదశలో ఉన్నప్పుడు మనకు ఆప్తులైన వారందరూ మనలను విడిచినను యెహోవా మనలను చేరదీస్తారు. దేవుడు మన మొర్ర ఆలకించాలంటే మొదటిగా దేవుని దృష్టికి యథార్థ హృదయము కలిగి జీవించాలి. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము. రెండవదిగా హృదయ శుద్ధిని కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాలి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను ప్రేమించువాడు. ఆయన ప్రజలుగా మనము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నీకు మొర్ర పెట్టగా మీరు మా మొర్ర ఆలకించి మాకు ఉత్తరమునిచ్చి మేమున్న శ్రమలో నుంచి మీరు మమ్మను విడిపించి గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.